आदिवासी संक्षेम कोसमें जोगरमान कांग्रेस राष्ट्र नायक कंदी श्रीनिवासरेड्डी प्रश्न गड़प गड़पक कांग्रेस पल्ले पल्ले कंदी श्रीनन नादम तो कंदी श्रीनिवासरेड्डी बेल मंडल में विस्तृत पर्यटन मंडल में टेम्रीगूडा आयु नायक कार्यकर्त प्रजा घन स्वागत आयन को पलू प्रजा कल वारी समस्या कंदी श्रीनिवासरेड्डी अड़क तेस गड़प गड़पक तिगे कांग्रेस पार्टी ग्यारंटी हामील पै प्रजा अवगन कल इंटी करपत्र पस्तु स्टिखर उतार एमएलए जोगरमान की पोड़ भूमिक को पटाचार प्रश्न की इंड कटार मूड एकरक रेकाल इरव गुंटल पन्े गुंटल भूमि की मतमे पटाची अमायक गिरीज मोसम से विमर्शार आदिलाबाद को पट्टन शन గ్రహాలు జోగురామన్న పాయల్ శంకర్లకు ఓటు వేస్తే అవి మురుగు కాలువలో పడట్లేని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తాత అవ్వలకు 4000 రూపాయల పెన్షన్ భూమి లేని వ్యక్తి చనిపోతే 5 లక్షల రూపాయల బీమా భూ యజమానికి మునాఫా రైతుకు ఇద్దరికి రైతు బంధు ఉపాధి కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తుందని అన్నారు నిరుద్యోగ యువతకు భృతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు అందుకే అభివృద్ధిని కోరుకునేవారు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ఒక్క అవకాశం ఇవ్వాలని కూడా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని అన్నారు కంది శ్రీనివాసరెడ్డి ఇక ఈ కార్యక్రమంలో గీమ సంతోష్ జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ షకీల్ బేల మండలం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఫైజుల్లా ఖాన్ మాజీ ఎంపీపీ బాపురావు హుల్కే మండల ఎస్టీ సెల్ చైర్మన్ మాడవి చంద్రకాంత్ మాచు జెడ్పీటీ శ్రీ రామదాస్ నాక్లే శంకర భోక్రే నాగరకర్ శంకర్ అల్లూరి అశోక్ రెడ్డి రాజ్ మహమ్మద్ మండల మాజీ కోఆప్షన్ మెంబర్ వాసిం రంజాని షేక్ సలీం ప్రవీణ్ ప్రకాష్ ఫిరోజ్ ఖాన్ సుదర్శన్ రెడ్డి భోజరెడ్డి సంతోష్ రెడ్డి కిష్టారెడ్డి సంజీవ్ ఎల్మా రామ్ రెడ్డి గేడం అశోక్ మానే శంకర్ ఓషావర్ సురేష్ పోచన్న పోతురాజు సంతోష్ షేక్ షాహిద్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ రాజ్ కుమార్ లక్ష్మారెడ్డి లింగన్న తదితరులు పాల్గొన్నారు
గత 9 ఏళ్లలో మనము ఈ టిఆర్ఎస్ బిఆర్ ప్రభుత్వానికి మీరంతా ఓట్లు వేసి మనం గెలిపించాం జోగరామన్నకి మరి మన ఊరికి ఏం చేసి కరెంట్ ఎవరు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీనా కాంగ్రెస్ ప్రభుత్వమే కరెంట్ ఈ ఊరికి రోడ్ ఎవరు ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వమేనా హా కరెక్టే కదా చెప్పకపోతే పాపం తలుగుతుంది ఇల్లు కట్టించింది ఎవరు కాంగ్రెస్ అనే ఇల్లు కట్టించింది కాంగ్రెస్ మీకు గుర్తున్నదా 15 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు లోన్లు మాఫీ చేసేసి తెలుసా అందరికైనా లోన్లు అందరికైనా లోన్లు మాఫీ చేసింది కొత్త లోన్లు ఇచ్చింది మరి ఎమ్మెల్యే జోగురామన్న మనం ఏం చేయడం మీరు ఇల్లు కట్టేయండా కట్టేయండా మరి ఏమి ఇచ్చిండు మీకు మోసం చేయలేదా మోసం చేసిండా లేదా మోసం చేసినటువంటి ఎమ్మెల్యే జోగురామన్న 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు పింఛన్లు ఇస్తున్నాడు అందరికీ అందరికీ పింఛన్లు వస్తలేవు కొంతమంది 4 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు రేషన్ కొత్తగా లగ్గాలే రేషన్ కార్డు ఇయ్యలే ఎన్ని రకాలుగా మోసం చేయాలనో అన్ని రకాలుగా మోసం చేస్తున్నాడు జోగురామన్న అవునా అట్లానే జోగురామన్న ఒక దొంగ అయితే పాయల్ శంకర్ ఇంకొక దొంగ 3 సార్లు మీతో ఓట్లు వేయించుకున్నాడా 3 సార్లు ఓట్లు వేయించుకొని 3 ఎన్నిసార్లు ఓడిపోయాడు పాయల్ శంకర్ 3 సార్లు 3 సార్లు కూడా మిమ్మల్ని మోసం చేసి అది అది చేస్తా ఇది చేస్తా అన్నాడు 10 ఏళ్ల నుంచి పువ్వు గుర్తు ప్రభుత్వమే ఉన్నాయి కదా పువ్వు గుర్తు పార్టీ ఉన్నాయా లేదా కేంద్రంలో పువ్వు గుర్తు పార్టీ లేదా బీజేపీ ఉన్నది కదా కేంద్రంలో మరి బీజేపీ ఏం చేసింది మీ ఆదివాసీ ఏం చేసింది ప్రజల్ని మోసం చేసింది మనం అందరం మోసపోయినాం బీజేపీ నుంచి
మన వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని అనుకుంటే కనుక మనల్ని అందరినీ ఈ టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి ఇప్పుడు ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకుంటున్నారు తెర వెనకాల కనిపించకుండా ఇద్దరు కలిసి ఒకటే జోగురామన్న పాయల్ శంకర్ ఒకటే జోగురామన్నకు ఓటేస్తే పాయల్ శంకర్ గేసినట్టే పాయల్ శంకర్ ఓటేస్తే జోగురామన్న గేసినట్టే గుర్తుపెట్టుకోండి ఇద్దరు ఒకటే పొత్తు వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ ని ఓడియాలని ప్రయత్నం చేస్తుండ్రు కానీ కాంగ్రెస్ ఓడిపోతే ఏమైతుంది నీకు ఇల్లు మళ్ళా ఈసారి కాంగ్రెస్ ఓడిపోతే నీకు మళ్ళా 5 ఏళ్ళు ఇల్లు రావు మళ్ళా 5 ఏళ్ళు పింఛన్లు రావు మళ్ళా 5 ఏళ్ళు రేషన్ కార్డు రావు మళ్ళా 5 ఏళ్ళు లక్ష రూపాయలు రుణమాఫీ జరగదు మళ్ళా 5 ఏళ్ళు నీకు లోన్లు రావు ఎవరికైనా లోన్ వచ్చిందా టీఆర్ఎస్ గోగురామన్న ఒక లోన్ ఇప్పించాడా కొన్ని కేంద్రంలో పువ్వు గుర్తు పాయల్ శంకర్ ఒక లోన్ ఇప్పించడం నీవులే కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టింది లోన్లు ఇప్పించింది పింఛన్లు ఇప్పించింది స్కాలర్షిప్లు ఇప్పించింది లోన్లు ఇప్పించింది రేషన్ కార్డులు ఇప్పించింది కరెంట్ ఇప్పించింది సాధనాల ప్రాజెక్టు కట్టించింది మీకు నీళ్ల కోసం సోన్కాస్ ప్రాజెక్ట్ కట్టించింది మత్తడివారు ప్రాజెక్ట్ కట్టించింది లక్ష్మీపూర్ రిజర్వాయర్ కట్టించింది మీకోసం రిమ్స్ దవాఖాన కట్టించింది పేదోళ్ళ కోసం గరీబోళ్ళ కోసం అర్థమైందా పాయల్ శంకర్ అనేటోనికి జోగురామన్నకి ఇద్దరికి ఓటేస్తే ఈసారి ఆదివాసీలు ఆదిలాబాద్ ప్రజలు మీరందరూ మోసపోతారు చేతు గుర్తు పార్టీకి వేస్తారా చేతు గుర్తుకి వేస్తారా కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకి వేయండి చేతు గుర్తు మాత్రమే మీకు మేలు చేస్తుంది ఈసారి మొన్న పాయల్ శంకర్ అనేటోడు జోగురామన్న దగ్గర 5 కోట్లు మున్సిపల్ ఎలక్షన్లలో 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు జోగురామన్న ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎవరు జోగురామన్న కొడుకే కదా పప్పు పప్పు అంటే పప్పు ముద్ద పప్పు జోగు ప్రేమేందర్ పప్పు ప్రేమేందర్ పెద్దోడు మున్సిపల్ చైర్మన్ పాయల్ శంకర్ కు 5 కోట్లు ఇచ్చి మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం చేసి కొడుకుని మున్సిపల్ చైర్మన్ గెలిపించుకున్నాడు పోయినసారి పాయల్ శంకర్ 40 కోట్లు తీసుకుని ఎమ్మెల్యే ఓడిపోయిందట 40 కోట్లు తీసుకొని ఇది నేనంటున్న మాట కాదు ఆదిలాబాద్ ప్రజలు అంటున్న మాట 40 కోట్లు తీసుకొని ఎమ్మెల్యే ఓడిపోయిందట పాయల్ శంకర్ జోగురామన్న దగ్గర మీకు అర్థమైందని నేను చెప్పేది అట్లనే మీకు ఈసారి మాత్రం మీ గ్రామాలలో అభివృద్ధి కావాలంటే ఎట్టి పరిస్థితులల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపింది గెలిపిస్తారా మీ ఆదివాసులకు జోగురామన్న ఏం చేయకుండా ఇంకొక జోగురామన్న చిన్న కోరుకుంటాడు ఆయన పేరు ఏం పేరు సైకో 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 ల్యాండ్ సైకో ఏడ భూమి దొరికితే ఆడ ల్యాండ్ కబ్జా చేసేస్తాడు సైకో మహేందర్ అంటారండి సైకో మహేందర్ ఇండ్లు భూములు ప్లాట్లు అన్ని కబ్జా చేసి పడతాడు జోగురామన్న 5000 కోట్లు ఎట్లా సంపాదించబడి ఇల్లు కబ్జా చేసుడు భూములు కబ్జా చేసుడు జోగురామన్న ఎమ్మెల్యే కాకముందు దీపాయగూడ గ్రామంలో ఏం చేస్తుండే బర్లు కాస్తుండే కరెక్ట కదా నేను చెప్పింది తప్ప బర్లు కాస్తుండే పాయల్ శంకరు రాజకీయాలకి రాకముందు ఏం చేస్తుండే జీప్ నడుపుతుండే జీపు జీపు జీప్ డ్రైవర్ ఉండే జీప్ దొంగ కళ్ళు మోస్తుండే దొంగ కళ్ళు ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఈ ఊరు నుంచి ఆ ఊరికి నేను అబద్ధం మాట్లాడా నిజం మాట్లాడుతున్నా నిజమా పాయల్ శంకర్ సొంతూరు అడగ్రామం అడగ్రామంకి ఓటి పోయి ఫోన్లు చేయండి అడగ్రామం వాళ్ళకి అరే పాయల్ శంకర్ ఏం చేస్తుండే పోయి రాజకీయాలకి రాకముందంటే జీప్ క్లీనర్గా పనిచేసి దొంగ కళ్ళు మోతుండేనట్టు ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఈ ఊరు జీపు దుడుస్తుండేనట్టు ఫస్ట్ జీప్ క్లీనర్ జీప్ క్లీనర్ నుంచి మళ్ళీ జీప్ డ్రైవర్ అయ్యి డ్రైవర్ అయ్యి రాజకీయాలకు వచ్చింది లేకపోతే జీప్ క్లీనర్కి మరి అంత పెద్ద ఆదిలాబాద్ అంత పెద్ద ఎట్లా వచ్చి ప్లాట్లు ఎట్లా వందల ఎకరాల భూమి ఎట్లా వచ్చింది మీ దగ్గర నుంచి దోసుకునే జోగురామన్ ఇచ్చిన పైసలే ఇది నేనంటున్న మాట కాదే కాక ఆదిలాబాద్లో ప్రజలు అంటున్న మాట మీరు ఆదిలాబాద్లో ప్రజలకు పోయి పాయల్ శంకర్ అంటూ ఎట్లా అని అడగండి చెప్తారు పాయల్ శంకర్ గురించి అబ్బావాడు ఖతర్నాక్ ఇల్లు కబ్జా చేస్తాడు భూములు కబ్జా చేస్తాడు ప్లాట్లు కబ్జా చేస్తాడు దుకాణాలు ఉంటారు కదా కిరాతారు కిరాదారు దుకాణాలు దుకాణాలు 5 లక్షలది పట్టుకరా 10 లక్షలు పట్టుకరా పార్టీ మీటింగ్ ఉంది ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఊళ్ళకి వంచాలా ఈ ఊళ్ళకి వంచాలా ఓడికి వంచాడు లాస్ట్కి అయితే మంది నోట్లే దుబ్బ పడుతుంది మన్ను మూడు కుప్పలు పడుతుంది మన్ను పడుతుంది
మన మన్ను మన నోట్లో మన్ను పోసి జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరు తోడు దొంగలు గుర్తుపెట్టుకొని బాగు ఇద్దరు ఒకటే జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరు ఒకటే ఈయనకేస్తే ఆయనకి వేసినట్టే ఆయనకేసి దీనికి వేసినట్టే మీరు నా కోసం కాదు ఆదిలాబాద్లో పోయి కనుక్కోలి మా ఊర్లో కంది శ్రీనివాస రెడ్డి సార్ వచ్చి ఇట్లా చెప్పిండు మరి రామన్న పాయల్ శంకర్ ఒకటేనట నిజమైన సారని కనుక్కోని వేరే మీకు తెలిసిన వాళ్ళని కనుక్కోలి వాళ్ళే చెప్తారు మీకు అర్థమైందా ఈసారి కాంగ్రెస్ చేతి గుర్తుకేస్తారా సరే ఎంతమంది జోగురామని ఓడిస్తారు ఎంతమంది జోగురామని ఓడిస్తారు జోగురామని ఎంతమంది ఓడిస్తారు చేతులు లేపులి ఎంతమంది ఓడిస్తారు జోగురామని జోగురామని ఓడిస్తారా లేదా జోగురామనకు హరాతే కిందలో హరాతే అప్పు జోగురామనకు డాల్తే క్యా అయ్యారు ఎంతమంది అయ్యారు ఎంతమంది అయ్యారు జోగురామనకు ఎంతమంది అయ్యారు ఎంతమంది అయ్యారు ఎంతమంది కాంగ్రెస్ చేస్తారు చేతులు లేపులి ఎంతమంది కాంగ్రెస్ చేస్తారు అందరు ఊరంతా కాంగ్రెస్ చేస్తారు ఊరు మొత్తం ఈ ఈ సంవత్సరం ఎలక్షన్లు 4 నెలల తర్వాత ఉన్నాయి పాయల్ శంకర్ డబ్బాల జోగురామన్న డబ్బాల ఒక్క ఓటు కూడా పడదు అన్ని చేతు గుర్తు డబ్బాలనే పడాలి పెద్దమ్మ చేతు గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ నొక్కాల అర్థమైందా చేస్తారా పెద్దమ్మ ఏ ఊరు మీ తల్లి గారు ఏ ఊరు మొలలు కూడా ఇక్కడనే మీ తండ్రి ఇదే ఊరా మీ తల్లి గారు మొలలుగుట్ట మీ తల్లి గారు ఆ ఊళ్ళో కూడా చెప్పాలా చెప్తావు మీ తల్లి గారు అవు మీ బాపే కానీ నువ్వు పోయినప్పుడు కూడా చెప్పాలా మా ఊరికి మా కంది శ్రీనివాస రెడ్డి సార్ వచ్చిందని మీ ఊరే ఊరు మీ తల్లిగారు ఊరే ఊరు పెద్దమ్మ ఏ ఊరు ఇందే ఆ ఊళ్ళో కూడా చెప్పాలా కాంగ్రెస్ పార్టీ ఓటేయమని కాంగ్రెస్ పార్టీ వస్తే పెద్దమ్మ మీకు ఎంత పింఛన్ వస్తుంది ఎంత వస్తుంది చేతులు లేపాలి ఇప్పుడు ఎంత పింఛన్ వస్తుంది 2000 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 4000 వస్తుంది 4000 ఎంత చేతులు చూపెట్టాలి ఎంత ఎంత పింఛన్ వస్తుంది చేతులు చూపెట్టాలి 4000 వస్తుంది పింఛన్ వస్తుంది 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తే బ్యాంకులు కట్టకొల్లి ఖర్చు మాఫీ అవుతా 2 లక్ష రైతు బంధు ఎంత వస్తుంది 15000 15000 ఇందులో చదువుకోండి ఇలా రాసుకోండి అందులో ఉన్నది 1 2 3 4 పాయింట్లు రైతు పని ఎంత వస్తుంది 15000 15000 ఎంత రుణమాఫీ అవుతుంది 2 లక్ష ఎంత పెన్షన్ వస్తుంది 4000 అర్థమైందా గ్యాస్ సిలిండర్ ఎంత ఉన్నది ఇప్పుడు 1220 ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 500 రూపాయలు సిలిండర్ 500 సిలిండర్ కాంగ్రెస్ చేస్తారు పెద్దమ్మ ఈసారి కాంగ్రెస్ చేస్తారు తప్పకుండా మీ పనులు చేస్తాం మీ పనులు చేస్తాం మీకు ఇల్లు ఇస్తాం తప్పకుండా మరి ఈ ఊరు డబ్బా తెలిస్తే ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అన్ని ఓట్లు పడి ఉండాలి సరేనా జోగురామనకి అయ్యొద్దు పువ్వు గుర్తుకేయద్దు పువ్వు గుర్తు ఉంది పాయల్ శంకర్ పువ్వు గుర్తుకేయద్దు చేతు గుర్తుకేయాల చేతు గుర్తు వస్తేనే మీకు ఇండ్లు వస్తాయి సరేనా మీ అందరికీ ఆశీర్వాదం కావాలా మీ అందరికి తీసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను జై కాంగ్రెస్.